లక్ష శాతం చంద్రబాబు ఓడిపోవడం ఖాయం. ఆ నిజాన్ని భరించలేకే చంద్రబాబు గారు దేశమంతా తీర్థయాత్రలు చేస్తున్నారు. ఎక్కే గుమ్మం, దొగి దిగే గుమ్మం, యూపీఏ నాయకుల ఇళ్లకు వెళ్ళి వారందరితో మాట్లాడి ఏదో సాధిస్తామన్నటువంటి పరిస్థితి ప్రజల్లో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎన్టీఆర్ దగ్గరికి అందరు రాజకీయ నాయకులు వచ్చేవాడు, ఆయన ఎవరింటికి వెళ్ళేవారు కాదు. కానీ ఇవాళ చంద్రబాబు గారు అందరి లెక్క వెళ్ళి తెలుగు జాతి గౌరవాన్ని, ప్రతిష్టను మంటగలుగుతున్నారు. చంద్రబాబు కాంగ్రెస్తో చట్టపట్టాలు వేసుకుని కాంగ్రెస్ పక్షాలతో కలిసి తిరగడం వల్ల ఈవేళ జాతీయ స్థాయిలో, ప్రధానంగా పార్లమెంటులో కాంగ్రెస్ మరియు మిత్రపక్షాల తాలూకు సంఖ్య రెండంకెలను మించి వచ్చేటువంటి పరిస్థితి లేదు. దానికి కారకులు చంద్రబాబే. చంద్రబాబు తాలూకు విచిత్రమైనటువంటి వైఖరి గత సంవత్సరంలో ఉన్నటువంటి విచిత్ర వైఖరి, ఆయన మనస్తత్వం ప్రజలకు నచ్చలేదు. జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చంద్రబాబు తాలూకు ప్రవర్తనను చూసి చంద్రబాబు మీద వ్యతిరేకతతో ఆయనను అంటిపెట్టుకున్నటువంటి కాంగ్రెస్ మరియు మిత్రపక్షాలను ఓడించేటువంటి పరిస్థితికి రావడం అనేటువంటి జరిగింది. కేసీఆర్ మీద యుద్ధం ప్రకటించడానికి చంద్రబాబు గారు ఊరూరు తిరిగినప్పుడు చంద్రబాబు మీద ఉన్నటువంటి వ్యతిరేకతతో మహాకూట ప్రవర్తన వల్ల ఆయన పార్టీ తీవ్రంగా నష్టపోయింది, ఈ రాష్ట్రం బస్టు పట్టిపోయింది. ఇప్పుడు కూడా చంద్రబాబు తాలూకు ఓటమి 100% ఖాయం. ఎన్ని తీర్థయాత్రలు చేసినా అవి ప్రయోజనం లేని తీర్థయాత్రలు అవుతాయి. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఖాయం. మాయావతి గారు, స్టాలిన్ ఇద్దరు కూడా అటువంటి సమావేశాలు లేవు, ఏమి కూడా లేవు పొమ్మన్నారు. ఏంటి తాపత్రయం? అన్వాంటెడ్ గెస్ట్ అయితను ఈ నాయకత్వాన్ని వాళ్ళు నిజంగా అంగీకరిస్తారా? అంగీకరిస్తే ఇలా జరుగుతుందా? నేనేదో యూపీఏ జట్టునంతా కూడా కన్సాలిడేట్ చేస్తున్నానని కబుర్లు చెప్తున్నటువంటి చంద్రబాబుకు నేను ఒకటే ప్రశ్న వేస్తున్నాను. గతంలో, గత మొన్న పార్లమెంటులో బీజేపీయేతర పక్షాలన్నీ కూడా సోనియా గాంధీ తాలూకు నాయకత్వంలో అన్ని రాజకీయ పక్షాలు కూడా పార్లమెంట్లో ఫైట్ చేసాయి. అవేళ చంద్రబాబు లేదే అక్కడ? చంద్రబాబు ఆనాడు మోడీతో ఉన్నారు కదా. మరి ఈవేళ మోడీకి వ్యతిరేకంగా, బీజేపీ పక్షాలకు వ్యతిరేకంగా నేను మిగిలినటువంటి రాజకీయ పార్టీలను బలోపేతం చేస్తాను అన్నటువంటి చంద్రబాబు గారిని అడుగుతున్నాను. బీజేపీ నుంచి, బీజేపీతో కలిసి ప్రయాణం చేసేటువంటి ఒక్క రాజకీయ పార్టీనైనా యూపీఏ పక్షాలకు మీరు తీసుకొచ్చారా అని అడుగుతున్నాను. అమర్చిన దాని మీద అయ్యవారు చేసినట్టు ఈయనెళ్ళి ఇప్పటికే ఉన్నటువంటి యూపీఏ కూటమి ఏదైతే ఉందో దాని మీద స్వాగడం జరిగింది. అదే పరిస్థితి ఈవేళ రావడం జరుగుతుంది. చంద్రబాబు ఎక్కడుంటే అక్కడే తనకు వ్యతిరేక ప్రభంజనాలు వీచేటువంటి స్థాయి ఈవేళ ఉండడం అనేటువంటి జరుగుతుంది. జగన్ ఈ రకంగా ఆందోళన పడడం లేదు, తాను గెలుస్తాననటువంటి నమ్మకం ఉండడం వల్ల నోరు విప్పకుండా ప్రజల తాలూకు జడ్జిమెంట్ని తనకు అనుకూలంగా వస్తుందన్నటువంటి నమ్మకంతో ఈవేళ ఆయన ప్రశాంతంగా ఉన్నారు. రాబోయేటువంటి రోజుల్లో ఈ ఎన్నికల రిజల్ట్స్ వచ్చిన తర్వాత కొత్త ప్రభుత్వంలో, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో తాను తీసుకోవాల్సినటువంటి ప్రయారిటీస్ ఏమిటి, ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పాలన హయాంలో దిగజారిపోయినటువంటి, భ్రష్టుపట్టిపోయినటువంటి, విచ్ఛిన్నమైపోయినటువంటి ఆర్థిక, సామాజిక, రాజకీయ, పరిపాలనా వ్యవస్థలను ఏ రకంగా సరిచేయాలి అన్నటువంటి ఆలోచనలో ఆయన మేధావులతో చర్చించడంలో తన సమయాన్ని వెచ్చిస్తున్నారు. కానీ ఈవేళ
చంద్రబాబు గారు నేను 1000కి 1000% నేను గెలుస్తాను అన్నటువంటి వారు 5 గంటలు కూర్చోవచ్చు కదా. అంత తేమా ఉన్నప్పుడు ఎందుకీ తాపత్రయం? ఇంకా మీకు కౌంటింగ్లో దెబ్బ అయిపోతారు, ఇంకో ఇది అయిపోతారు, ఇవన్నీ దేనికి? దేనికోసం? ఇంకా జాతీయ స్థాయిలో దేనికి? ఈవెన్ జాతీయ స్థాయి నాయకులకు కూడా, జాతీయ స్థాయి పార్టీలకు భారీగా చంద్రబాబు గారు విరాళాలిచ్చి వాళ్ళని మచ్చిక చేసుకుని కనీసం వాళ్ళ గ్రూపుకి తనను నాయకుడిగా చేస్తారేమో అన్నటువంటి ఆశతో ఈ ప్రయత్నాలన్నీ ఆయన చేయడం అనేటువంటిది జరుగుతుంది.